యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపి వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లన్న ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రైవేట్ రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన విత్తనాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బొజ్జ నరేష్, కోఆప్షన్ సభ్యులు అజ్జు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవ్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దారిని మల్లన్న ఫర్టిలైజర్ షాప్గా నామకరణం చేయడం జరిగింది. దానికి శ్రీ మండల ప్రజల రైతులందరికీ ఆనందదాయకం. మరి వారు ఎప్పుడు మంచిగా ఈ యొక్క షాపు దినదిన అభివృద్ధి చెంది వారి కుటుంబం వారు సుఖశాంతవశాలతో ఉండాలని, అలాగే రైతులకు కూడా మంచిగా సర్వీస్ చేసి మన బోయినపల్లి మండలానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మల్లన్న ఫెర్టిలైజర్ షాప్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా ఎంపీపీ వేణన్న గారు, మరియు స్థానిక సర్పంచ్ లతా శంకరన్న గారు, మరియు ఈ షాప్ యజమాని సునీత రాజు గారు, వారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాము. మరియు వారు ఆర్థికంగా కూడా ఎదగాలని, వారి ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. బోయినపల్లి మండల యువత కూడా స్వయం ఉపాధికి చేసుకొని వారు వారి దినదినంగా ఎదగాలని ఈ రాజును సునీతను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలని యువతను కోరుతున్నాను.